శుభోదయం పిల్లలు. ఈరోజు మనం నోట్స్ చెప్తున్నాను. 7, 8, 9 పాఠాలు పెట్టిన నోట్స్ ఈరోజు మనం చెప్తున్నాము. ఇప్పుడు మనం క్లాస్ ఈ మోడల్ లెసన్స్ నేర్చుకున్నాము. తెలుగు టెక్స్ట్ బుక్లో నుంచి వ్యాకరణం నుంచి నేర్చుకున్నాము. వర్క్బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా నేను మీకు రాసుకున్నారనుకున్నాను. ఈరోజు మనం ఈ మూడు లెసన్లో ఉన్నటువంటి నోట్స్తో చెప్తున్నాను. అందరూ నోట్స్ చూపించేయండి. పెన్సిల్ ఎరేజర్ నోట్స్ తీసుకుని దగ్గర పెట్టుకొని కూర్చున్నాను. అందరూ చూడండి పిల్లలు, ఈరోజు మనం 7వ పాఠంలో ఉన్నటువంటి పద్యరత్నాలు అన్నటువంటి పాఠ్యాంశానికి నోట్స్ రాద్దాం నాన్న. అందరూ పెన్సిల్ ఎరేజర్ దగ్గర పెట్టుకోండి, నోట్స్ ఓపెన్ చేయండి. మనం ఏ రోజు అయితే రాస్తున్నాం అంటే 28 రోజు డేట్ మనం వేసుకోవాలి. వేసుకొని 7వ పాఠంలో ఉన్నటువంటి పద్యరత్నాలు అన్నటువంటి పాఠ్యాంశం నుంచి మనం నోట్స్ రాద్దాం. చూడండి నాన్న, అందరూ పెన్సిల్ తీయండి. ఇది 3 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి హెడ్డింగ్ పెట్టాలి. 3 ఫింగర్స్ గ్యాప్ ఇవ్వండి. మీ 3 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి హెడ్డింగ్ పెట్టండి. దాని తర్వాత లైన్ లీడ్ చేయండి. 11 లైన్ చేయాలి. దీనికి మార్జిన్ ఒకటి కఠిన పదాలు అని హెడ్డింగ్ పెట్టండినా. కఠిన పదాలు దీనికి లైన్ లీడ్ చేసుకోవాలి. తర్వాత చూడండి, ఒక్కొక్కటి నేను చెప్తాను. చక్క నీట్గా డబల్ లైన్ టచ్ అయ్యేటట్టు చక్క నీట్గా రాయండి అన్న. అందరూ చూడండి చూడండి. ఫస్ట్ వన్, తేనె టీగ, తేనె టీగ, తేతే కొలిస్తే తేనె టీగ, తేనె టీగ. నెక్స్ట్ పుత్రుడు, పుత్రుడు, పాకొమిస్తే పూ, తాకొమిస్తే తూ, కింద ఏమవుతున్నాను ఇది రావద్దు, పుత్రుడు. పరహితము, పరహితము, పరహితము. సర్పము, స రాకింద ఏమవుతున్నాను ఇది పావద్దు, సర్పము, సర్పము. నెక్స్ట్ సజ్జనులు, స జా కింద జావత్తు, నాకొమిస్తేను, లాకొమిస్తేలు, సజ్జనులు. ఎగతాళి, ఏగ తాగదీర్ఘమిస్తే తా, లాగుడిస్తేలి, ఎగతాళి. బుద్ధి, బాకొమిస్తే బు, దీ కింద దావత్, బుద్ధి. దృఢము, ధృఢము, దృఢము. జీవధనము, జీవధనము. వాస్తవము, సా కింద ఏమవుతున్నానా ఇది తావత్, వాస్తవము. మరొకసారి చూడండి, ఒకసారి 3 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి హెడ్డింగ్ పెట్టండి. దాని కింద ఒక లైన్ లీడ్ చేయండి. కఠిన పదాలని హెడ్డింగ్ పెట్టండి, తర్వాత ఒక లైన్ లీడ్ చేయండి. నెక్స్ట్ తేనెటీగ, పుత్రుడు, పరహితము, సర్పము, సజ్జనులు, ఎగతాళి, బుద్ధి, దృఢము, జీవధనము, వాస్తవము. ఇవి కఠిన పదాలన్న. నెక్స్ట్ పేజ్కి రండి, క్వశ్చన్ చూద్దాము. చూడండి అన్న, ప్రశ్నలు జవాబులు అని ఉంది కదా, ఇక్కడ చూడండి ప్రశ్నలు జవాబులు అని హెడ్డింగ్ పెట్టి దీని కింద చూడండి క్వశ్చన్. కవి పుట్టినందుకు ఆనందం ఎప్పుడు కలుగుతుందని కవి చెప్పాడు. కవి పుట్టినందుకు ఆనందం ఎప్పుడు కలుగుతుందని కవి చెప్పాడు. ఇది క్వశ్చన్ అన్న. క్వశ్చన్ చక్క నీట్గా ఓడికి పదం పదానికి గ్యాప్ ఇచ్చి రాయండి. కవి పుట్టినందుకు ఆనందం ఎప్పుడు కలుగుతుందని కవి చెప్పాడు. చూడండి అన్న, ఇక్కడ ఇక్కడ చూడండి, కొడుకు పుట్టినందుకు, కొడుకు పుట్టినందుకు, కొడుకు పుట్టినందుకు ఆనందం ఎప్పుడు కలుగుతుందని కవి చెప్పాడు. ఎప్పుడు కలుగుతుందని కవి చెప్పాడు. కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. కొడుకు పుట్టినందుకు ఆనందం ఎప్పుడు కలుగుతుందట అని కవి చెప్పాడు అనేది క్వశ్చన్ అనా. దీనికి ఆన్సర్ ఏంటి, కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. ఇది 7వ పాఠం నానా. చక్క నీట్గా రాయండి. తర్వాత పాఠంలోకి వెళదాం చూడండి. 8వ పాఠం బారిస్టర్ పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం అని ఉంది కదా నానా. ఇక్కడ కూడా డేట్ అయ్యండి 28/7 అని డేట్ అయ్యండి. కింద లైన్ లీడ్ చేయండి. కఠిన పదాలు, కఠిన పదాలు అని పెట్టారు కదా, కింద లైన్ లీడ్ చేయండి. నెక్స్ట్ చూడండి, నర్సాపురం, నా రాగదీర్ఘమిస్తే రా కింద సావత్తు, పాకమిస్తే పూ, రాకు సున్నా పెడితే రమ్, నర్సాపురం, నర్సాపురం. ఓకేనానా. తర్వాత అంగవస్త్రం, అంగవస్త్రం, రాకు సున్నా పెడితే అంగ వా, సా కింద రావత్తు ప్లస్ తావత్తు, అంగవస్త్రం. నెక్స్ట్ హఠాత్తుగా, హా తాగదీర్ఘమిస్తే టా, తాకొమిస్తే తూ, తూ కింద తావత్తు, గా హఠాత్తుగా. నెక్స్ట్ చెన్నపట్నం, చాకే తొమ్మిస్తే చే, నా కింద నావత్తు, పా టా కింద నావత్తు, సున్నా, చెన్నపట్నం, చెన్నపట్నం.
తర్వాత చూడండి నాన్న, స్టీమరు, స్టీ సీకి పోలిస్తే సీ, టీ కింద టవత్, మా రాకొమిస్తేరు స్టీమరు. నెక్స్ట్ అంతరిక్షము, ఆ సున్నా పెడితే అంత, రాగుడిస్తే రిక్షము, మా కొమిస్తేము అంతరిక్షము, అంతరిక్షము. నెక్స్ట్ బన్ ట్రోతు, బాక్స్ సున్నా పెడితే బమ్, తా కోతం పోలిస్తే టో, టో కింద రావద్దు, తా కొనిస్తే తు, బన్ ట్రోతు. నెక్స్ట్ మా సెల్సు, మా దీర్ఘమిస్తే మా, రాకేతమిస్తే రే, రే కింద సావత్, లూ కింద సావత్, మా సెల్సు. నెక్స్ట్ కచ్చికలు, కా చాగుడిస్తే చీ, చీ కింద చావత్తు, కాలు, కచ్చికలు. హై స్కూలు, హే హాకెత్తమితే హే, హే కింద హై, సాకొమ దీర్ఘమిస్తే సు, సు కింద కావద్దు, లాకొమిస్తే లు, హై స్కూలు. ఏనానేది హై స్కూలు. చూడండి పిల్లలు మరొకసారి చూడండి, డేట్ అయ్యారు, త్రీ ఫింగర్స్ గాపిచ్చి 8 బారిస్టర్ పార్వతీశం అని హెడ్డింగ్ పెట్టండి. బా, బా దీర్ఘమిస్తే బా, రాగుడిస్తే రి, సా కింద టావత్తు, రేర్ నకార్, రకార్ ఇక్కడ బారిస్టర్ పార్వతీశం, రా కింద వావత్తు, తీ పొల్లు, సెక్స్ ఉన్న పెడితే సుమ్, బా పార్వతీశం, బారిస్టర్ పార్వతీశం. కఠిన పదాలు, కఠిన పదాలకి లీవెన్ లైన్ చేసుకోండి. చూడండి నర్సాపురం, ఏంటనా నర్సాపురం. నెక్స్ట్ అంగవస్త్రం, అంగవస్త్రం, హఠాత్తుగా, హఠాత్తుగా. నెక్స్ట్ చెన్నపట్నం, చెన్నపట్నం. స్టీమరు, స్టీమరు. అంతరిక్షము, బంట్రోతు, మార్సెల్సు, కచ్చికలు, కచ్చికలు, హై స్కూల్. ఓకేనా, ఇవి చక్కగా నీట్గా డబల్ లైన్ టచ్ చేయటట్టు చక్కగా హార్డ్ వర్డ్స్ రాయండి. నెక్స్ట్ పేజీకి వెళ్ళండి. చూడండి ఒక క్వశ్చన్ చూద్దాం. చూడండి పిల్లలు, ఇక్కడ ప్రశ్నలు జవాబులు అని ఉంది. ఓకేనా, అర్థమవుతుందా? ప్రశ్నలు జవాబులు. చూడండి లైన్లు ఇచ్చేయండి. ఇక్కడ రెడ్ లైన్ కింద మీరు ఇక్కడ హెడ్డింగ్ పెట్టాలి, తర్వాత లీవెన్ లైన్ చేయండి. ఇక్కడ 1 అనేయండి. పార్వతీశం ఇంగ్లాండ్ వెళ్ళాలని ఎందుకు నిశ్చయించుకున్నాడు? పార్వతీశం, చూడండి పదీర్ఘం, రా కింద వావత్తు, తీశం, పార్వతీశం, ఇక్కడ ఫింగర్ గ్యాప్, ఫింగర్ గ్యాప్. ఇంగ్లాండు, ఇంగ్లాండు, గా కింద లావత్తు, సున్నడు, ఇంగ్లాండు, ఇక్కడ ఫింగర్ గ్యాప్. వెళ్ళాలని, వేళ్ళా కింద దీర్ఘం, లా కింద లావత్తు, లాని, వెళ్ళాలని ఎందుకు, ఎక్స్ నా పెడితే ఏం, దాకం, ఇట్లా ఎందుకు నిశ్చయించుకున్నాడు, శా కింద చావత్, నిశ్చయించుకున్నాడు. ఓకే పిల్లలు, చక్కగా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ జవాబు చూడండి. జ అంటే జవాబు, ఏ అంటే ఇంగ్లీష్ తెలుగు కాబట్టి జ అని పెట్టాలి. పార్వతీశం, పార్వతీశం, ఫింగర్ గ్యాప్. ఐదో ఫామ్, ఈ యాగుడిస్తే ఈయన అనేది, ఐదో ఫామ్ వరకు, వరకు చదువుకున్నాడు, చదువుకున్నాడు, ఫుల్ స్టాప్, సెంటెన్స్ ఎండ్ అయ్యి. స్నేహితుని మేరకు, స్నేహితుని మేరకు ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుదామని, ఇక్కడ నాకు సరిపోలేదు నాన్న, అందుకని ఇక్కడ డాష్ కొట్టి, మళ్ళీ ఇక్కడ డాష్ కొట్టి రాయాలి, చదువుదామని. కనిపిస్తుందా? చదువుదామని నిశ్చయించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి బారిస్టర్ చదువుదాం అనుకున్నాడు? ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయించుకున్నాడు. మళ్ళీ ఒకసారి చూడండి నాన్న, రెడ్ లైన్ కింద ప్రశ్న జవాబులను హెడ్డింగ్ పెట్టాలి, లీవన్ లైన్ చేసి. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, పార్వతీశం ఇంగ్లాండ్ వెళ్ళాలని ఎందుకు నిశ్చయించుకున్నాడు? పార్వతీశం ఐదో ఫామ్ వరకు చదువుకున్నాడు, స్నేహితుని మేరకు ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయించుకున్నాడు. ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి చక్కగా గ్యాప్ ఇచ్చి డబల్ లైన్ టచ్ అయ్యేటట్టు చక్కగా రాయండి అన్న. తర్వాత 9th లెసన్కి వెళదాం. చూడండి 9th లెసన్ హార్డ్ వర్డ్స్ చూద్దాం. చూడండి పిల్లలు, 9th పాఠం అయినటువంటి రాజు కవి, రాజు కవి. త్రీ ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి హెడ్డింగ్ పెట్టండి అన్న. త్రీ ఫింగర్స్, 28/7 అనే డేట్ అయింది. ఏసి త్రీ ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి రాజు కవి, జూ, జాకొమిస్తే జూన్ అనేది, రాజు కవి అని హెడ్డింగ్ పెట్టండి. తర్వాత చూడండి అన్న, లైన్లు ఇచ్చేయండి, 11 లైన్. తర్వాత కఠిన పదాలు, కఠిన పదాలని హెడ్డింగ్ పెట్టి 2 డాట్స్ పెట్టండి, 2 డాట్స్ పెట్టాలి. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ లైన్లు ఇచ్చేసారా? ఓకే చూడండి, ఒక్కొక్క వర్డ్ చూడండి. సాకి అవుతమిస్తే సౌధము, సౌధము, సౌధము. ఓకే
రాజ్యం రాజ్యం రాదీర్ఘమిస్తే రా జా కింద యావత్తు సున్నా రాజ్యం. నెక్స్ట్ కదీర్ఘమిస్తే కా వా వా కింద యావత్తు మాకొమిస్తేమో కావ్యము కావ్యము. భక్తి భా కీ కింద తావత్తు ఈ తావత్తు నన్న కాగురిస్తే కీ కింద తావత్తు భక్తి. నెక్స్ట్ రక్తము రా కా కింద తావత్తు మాకొమిస్తేము రక్తము. నెక్స్ట్ కొన్నాళ్ళు కాకోతమిస్తే కో నాకు దీర్ఘమిస్తే నా కింద ఏమవుతున్నాను ఇది నావత్తు లా కొమిస్తే లు కింద లావత్తు కొన్నాళ్ళు. నెక్స్ట్ నక్షత్రం నా క్ష తా కింద రావత్తు సున్నా నక్షత్రం నక్షత్రం. నెక్స్ట్ అమృతం ఆ మాకి వృత్వం ఇస్తే మృ తా సున్నా పెడితే తమ్ అమృతం. నెక్స్ట్ మాస్టారు మా దీర్ఘమిస్తే మా సదీర్ఘమిస్తే సా కింద ఏమవుతున్నాను ఇది తావత్ రాకొమిస్తే రు మాస్టారు. నెక్స్ట్ ఆ తా కింద మావత్తు ఇదేమవుతున్నానా మావత్తు ఆ త్మ తా కింద మావత్తు గౌ గౌ రవం ఆత్మ గౌరవం. మళ్ళొకసారి చూడండి పిల్లలు చూడండి అన్న త్రీ ఫింగర్స్ గ్యాప్ ఇవ్వాలి, తొమ్మిదో పాటు రాజు కవని హెడ్డింగ్ పెట్టండి, తర్వాత లైన్ లిఫ్ట్ చేయండి, కఠిన పదాలని హెడ్డింగ్ పెట్టి టూ డాట్స్ పెట్టండి, తర్వాత మళ్ళీ లైన్ లిఫ్ట్ చేయాలన్నా. తర్వాత ఈ రెడ్ లైన్కి పక్క నుంచి రాయాలి, గ్యాప్ రాకుండా పక్క నుంచి రాయాలి. చూడండి సౌధము సౌధము రాజ్యం రాజ్యం కావ్యము కావ్యము భక్తి భక్తి రక్తము రక్తము కొన్నాళ్ళు కొన్నాళ్ళు నక్షత్రం నక్షత్రం అమృతం 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 మాస్టారు మాస్టారు ఆత్మగౌరవం. ఓకేనా పిల్లలు, చక్క నీట్గా డబల్ లైన్ టచ్ చేసి నిదానంగా వీడియో దగ్గర పెట్టుకొని ఒక్కొక్క వాడు జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ పేజ్లోకి చూడండి అన్న, క్వశ్చన్ చూద్దాం. చూడండి పిల్లలు, నెక్స్ట్ పేజ్ తీస్తారు కదా, తీసిన తర్వాత ఈ రెడ్ లైన్ ఉంది కదా దీన్ని లీవ్ చేసేయండి, అక్కడ ఏమి రాయొద్దు. క్రింది లైన్లో ప్రశ్నలు జవాబులు ప్రశ్నలు జవాబులు చూసారా, అక్కడ లీవ్ అండ్ లైవ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, రాజు మరణిస్తే ఏమి జరిగింది. ఏంటన్నా రాజు, ఇక్కడ ఫింగర్ గ్యాప్ ఇవ్వండి, మరణిస్తే మరణిస్తే ఇక్కడ ఫింగర్ గ్యాప్, ఏమి జరిగింది రాజు మరణిస్తే ఏమి జరిగింది. చూడండి జవాబు జా అంటే ఆన్సర్, రాజు మరణిస్తే ప్రజలు ఇక్కడ యునైటెడ్ కామర్స్ పెట్టండి, ఇక్కడ రెండు డాట్స్ పెట్టండి, దీన్ని యునైటెడ్ కామర్స్ పెట్టండి. అయ్యయ్యో చుక్క రాలింది ఇక్కడ ఎండ్ అనమాట, ఇక్కడ పైన టూ డాట్స్ అన్నారు ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్. అయ్యయ్యో చుక్క రాలింది అన్నారు. రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజుగారి ఇక్కడ ఫింగర్ గ్యాప్ గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు. ఇక్కడ ఫుల్ స్టాప్ నన్ను సెంటెన్స్ ఎండ్ అయితే అక్కడ ఫుల్ స్టాప్. కొన్నాళ్లకు రాజును ప్రజలు మరచిపోయారు. కొన్నాళ్లకు రాజుని ఎవరు మర్చిపోయారడా, ప్రజలు మర్చిపోయారు. ఎవరు మర్చిపోయారు నాన్న, ప్రజలు మరచిపోయారు. చూడండి పిల్లలు, మళ్ళీ ఒకసారి చూడండి, ప్రశ్నలు జవాబులు అని పెట్టేసి ఇక్కడ లైన్ లీవ్ చేసుకోవాలి నాన్న. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రాజు మరణిస్తే ఏమి జరిగింది, రాజు మరణిస్తే ఏమి జరిగింది. జవాబు ఏంటి తల్లి, రాజు మరణిస్తే ప్రజలు అయ్యయ్యో చుక్క రాలింది అన్నారు. ఇక్కడ టూ డాట్స్ పెట్టండి, ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాలి. ఈ రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు, ఒక్కొక్క వాడికి చక్కగా ఫింగర్ గ్యాప్ పెట్టి రాయాలి నన్ను. రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు. కొన్నాళ్లకు రాజును ప్రజలు మరచిపోయారు. చూసారా పిల్లలు నోట్స్, ఇక్కడ వరకు మీరు త్రీ లెసన్స్ అంటే 7, 8, 9 లెసన్స్ నోట్స్ కంప్లీట్ అయ్యింది. ఈ త్రీ లెసన్స్ చక్కగా ఈ వీడియో దగ్గర పెట్టుకొని గ్యాప్ ఇచ్చుకుంటూ చక్కగా నీట్గా రాయండి నన్ను. ఓకేనా, అర్థమైందా, చక్క నీట్గా రాయండి. రాసిన తర్వాత ఎవరు కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే స్కూల్ దగ్గరికి వచ్చి కరెక్షన్ చేయించుకోండి. ఓకే పిల్లలు, చక్క జాగ్రత్తగా నీట్గా రాయండి, డబల్ ఐస్ టచ్ చేసేటట్టు రాయండి. ఓడి ఓడికి గ్యాప్ ఇవ్వాలన్నా, ఓడి ఓడికి గ్యాప్ ఇచ్చి, ఇక్కడ అంత ప్లేస్ ఉంది కాబట్టి, కింద ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి, ఆ ప్లేస్ అంతా కూడా ఉంది కాబట్టి చక్క నీట్గా విడవడంగా రాయండి. ఓకే థ్యాంక్ యూ.